గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేగుంట బూర చెరువు నుండి అలుగు పారడంతో స్థానిక ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా చెరువు నిండకపోవడంతో ఈసారి నిలవడం వల్ల గ్రామస్తులు ఎంతో ఆనందంతో పిల్లలు పెద్దలు చెరువులో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేగుంట చెరువు చుట్టుపక్కల గ్రామాల నుంచి వర్షం నీరు రావడంతో చెరువు నుండి అలుగు పారటం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, చెరువులు నిండడంతో చుట్టుపక్కల బోరు బావుల్లో నీరు చేరి పంటలు పుష్కలంగా పండి రైతులు సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రఘురాములు, వాసవి వనిత మాజీ అధ్యక్షురాలు స్వప్న, గ్రామ పంచాయతీ సిబ్బంది లింగం స్వామి, చిట్టబోయిన శ్రీనివాస్, నాయకులు సోమ సత్యనారాయణ, కటిక శ్రీనివాస్, సోమ వెంకట్, పండ్ల దేవరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ గారు మేము కలిసి మరి అందరు ఫ్యామిలీతో కలిసి వచ్చి మరి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి మరి ఈరోజు గుమ్మడికాయ కొబ్బరికాయలతో పూజించి అమ్మవారిని మాకు మండలంలోని అన్ని సుమారు అన్ని చెర్లు నిండినాయి. నిండి అలగెళ్తున్న సందర్భంలో ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి పాడి పంటలు కూడా ఆనందకరంగా ఉన్నాయి. చెరువు నిండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. కొబ్బరికాయలు కానీ గుమ్మడికాయ కుట్టడం జరిగింది. మరి ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. పశువులకు కానీ మరి బోర్లు కానీ అన్ని పుష్కలంగా నిండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మరి 3 సంవత్సరాల నుండి చెరువు నిండటం సంతోషంగా ఉంది. మరి అన్ని బావులు కానీ చెరువులు కానీ అనేది పాల పంపులా పొందడం వల్ల చాలా సంతోషంగా ఉంది. వర్షాకాల తీరం ప్రభావం వల్ల అన్ని చెరువులు అన్ని మండలాల్లో అన్ని చెరువులు నిండి మన చేగుంట గ్రామంలో చెరువు కూడా ఇవాళ నిండి అలుగులేలుతున్నాయి. ఈ విధంగా ఈ అలుగులేలుతో మన గ్రామ అభివృద్ధి మరియు గ్రామంలోని బోర్లు అన్నీ బాగా నిండి వాటర్ తాగేతాన్ని కూడా అన్ని విధాల ఫెసిలిటీ ఉండి మళ్ళీ రైతులకు కూడా అన్ని రకాల పంట పండే విధానం ఉంటుంది. రైతులు కుటుంబాలు చేగుంట గ్రామం అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.